సెంటర్ యాప్ లో రీజనింగ్ ఎబిలిటీ ఆర్ కామన్ సెన్స్ రీజనింగ్ ఆర్ లాజికల్ స్కిల్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూజ్ అయ్యే విధంగా ఈ రీజనింగ్ ఎబిలిటీ అనేది బోత్ మీడియా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లో మీకు యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది యాప్ లో ఈ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది మీకు ఈ ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ లో మీరు ఈ రీజనింగ్ ఎబిలిటీ మనం ఏమనొచ్చు దీని జనరల్ గా రీజనింగ్ ఎబిలిటీ అనొచ్చు ఓకే కామన్ సెన్స్ రీజనింగ్ ఓకే ఎనాలిటికల్ ఎబిలిటీస్ ఓకే బోత్ మీడియం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం లో మీకు ఈ కోర్స్ అనేది ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది మీరు మీ మొబైల్ ఫోన్ నుండి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక ఐఫై కోచింగ్ సెంటర్ ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళు ఐఓఎస్ వాళ్ళు అయితే కనుక మై ఇన్స్టిట్యూట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో ఓఆర్జీ కోడ్ అని అడుగుతుంది ఓఆర్జీ కోడ్ వచ్చేసి EWKFV అనే ఈ కోడ్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ అనేది మీకు మీ మొబైల్ లో వస్తుంది అయితే దీన్ని ఏం చేసాం మేము ఓవరాల్ గా అంటే ఈ యాప్ ని ఈ కోర్స్ ని మేము జనరల్ గా 1 ఇయర్ కోర్స్ వచ్చేసి 7,000, 8,000, 6,000 అలా ఉంటుంది జస్ట్ గెస్ చేయండి చాలా తక్కువ ప్రైస్ కి ఈ 1 ఇయర్ కోర్స్ ని మేము 260 రూపీస్ ఆర్ 250 రూపీస్ కి మాత్రమే 1 ఇయర్ కోర్స్ 250 రూపీస్ మాత్రమే మీకు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు బ్యాంకింగ్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 2 గ్రూప్ 4 గ్రూప్ 3 పచ్చ సెక్రటరీ ఎనీ బ్యాంకింగ్ ఎల్ఐసి ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్స్ ఏమైనా రాసే వాళ్ళ కోసం ఈ రీజనింగ్ ఎబిలిటీ అనేది మేజర్ పాయింట్స్ మేజర్ గా చాలా ఒక టాపిక్ నుంచి దాదాపుగా 200 నుంచి 500 బిట్స్ వరకు మేము దాంట్లో ఇవ్వబోతున్నాము అదేవిధంగా దీంట్లో మీకు వీడియో క్లాసెస్ తో పాటు వీడియో క్లాసెస్ ఓన్ నాట్ ఓన్లీ వీడియో క్లాసెస్ తో పాటు మీరు టెస్ట్ ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఒక్క టెస్ట్ ని మినిమం 3 నుంచి 8 టైమ్స్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో మీకు ఈ ఆఫర్ ప్రైస్ 250 రూపీస్ మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వీడియో తర్వాత మీరు ఒకసారి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి ఒక్కసారి మీరు 2 మినిట్స్ వీడియో క్లాసెస్ ఎలా ఉన్నాయో మీరు చూడడానికి అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఓకే చూడండి ఇంతకుముందు మనం చేసినట్టుగానే ఈ బాక్సెస్ రెక్టాంగిల్ బాక్స్ కానీ స్క్వేర్ షేప్స్ బాక్స్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు చేయాలి హారిజంటల్ లైన్ చేయాలి లేదా వర్టికల్ లైన్ చేయాలి కాలమ్మా రోస్ టైప్ లో చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఇక్కడ 12 into 18 divided by 3. So, ikkada entha avutundi 3 1 3 6 12 into 6 72. 12 into 6 entha 72. Ee proof ante 18 divided by 3 తీసుకోవాలి వచ్చినటువంటి ఈ 6 ని ఈ 12 తో మల్టిప్లై చేయాలి సింపుల్ లాజిక్ ఇక్కడ దీంతో చూడండి 4 ఇక్కడ 32 బై 4 రాసుకోండి అంటే 8 అవుతుంది 8 into 16 18 into 6 48 సరిపోయింది మరి ఇక్కడ కావాలి మనకి ఎంత నంబర్ తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది దీన్ని ఇక్కడ ఎంత డివైడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంత చేయాల్సి ఉంటుంది ఎంత చేస్తే మనకి 112 వచ్చే అవకాశం ఉంటుంది 14 తోని 112 రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ఓకేనా 112 సో 14 times 140 14 by 70 మనకి ఇక్కడ కావాల్సింది 4 తో తీసుకున్నాం అనుకోండి 4 తోని ఇక్కడ 4 అని తీసుకుంటే ఏమవుతుంది మనకి 4 తీసుకుంటే 24 by 3 అంటే 8 into 14 8 4 32 so 112 so ఇక్కడ మనకు ఏమయ్యే అవకాశం ఉంది 3 so ఆప్షన్ this one is the right answer okay next one let us see what your numbers are ready perfectly గా ఉండాల్సి ఉంటుంది f అంటే 6 కాబట్టి i అంటే 9 6 plus 9 15 so o అంటే ఎంత మనకి 15 e అంటే ఎంత 1 j అంటే 10 10 plus 1 11 so k అంటే ఎంత 11 next e అంటే ఎంత మనకి ఇక్కడ 5 m అంటే ఎంత 13 so 5 plus 13 ఎంత 18 8 అంటే ఏంటి అట్ర r 19 క్రికెట్ మ్యాచ్ T20 ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ Next to 4 4 4 square
4 cube ఎంత 64 4 square ఎంత 16 సో ఇక్కడ రాసినది 2 2 square 4 2 2 square 4 2 cube 8 ఏ ఉందా ఏ ఆప్షన్ కి మనకు 8 ఉందో చెక్ చేయండి కామన్ ఏ ఉంది ఏ ఉంది దీంట్లో b ఉంది c ఉంది దీంట్లో ఏ ఉంది b ఉంది c లేదు సో 8 c అయ్యే అవుతుంది ఇక్కడ ఏ ఉంది b ఉంది ఇక్కడ c ఉంది సో ఇక్కడ మనకి ఏం కావాలి 8 c సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో ఇది ట్రై చేసి మీరు ఖచ్చితంగా ఇది చూసే వాళ్ళ మాత్రము ఇది ట్రై చేసి మీరు ఖచ్చితంగా చాట్ బాక్స్ లో పెట్టండి ఇది ఎవరైతే కరెక్ట్ చేస్తారో మీకు ఈ రీజనింగ్ మిస్సింగ్ క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి దీన్ని సాల్వ్ చేయడం కావాలి మనకి మీ లాజిక్ ప్రకారం మీ ఆలోచన ప్రకారం మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను జే ఎంత అండి 10 ఇది జే అంటే 10 ఆర్ అంటే 18 18 10 ప్లస్ 18 28 10 ప్లస్ 18 28 బై 2 సో ఇది ఉంది 28 బై 2 అంటే మనకి 14 14 ప్లస్ 2 యాడ్ చేయండి అంటే ఓవరాల్ గా మీరు దీనికి ఈ విధంగా చేయాలి అంటే 10 ప్లస్ 18 బై 2 ప్లస్ 2 బై 2 ప్లస్ 2 అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది 28 బై 2 అంటే 14 ప్లస్ 2 16 ఇక్కడ ఇది లింక్ ఇది లింక్ జాగ్రత్తగా ఇప్పుడు సి అంటే 3 ప్లస్ కే అంటే 11 బై 2 ప్లస్ 2 చేయాలి ప్లస్ 2 14 బై 2 14 బై 2 అంటే ఎంత 7 7 ప్లస్ 2 9 సో దీన్ని ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ వచ్చింది ఆన్సర్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఇక్కడే ఉంది ఖచ్చితంగా చాలా మంది ఇది ఆన్సర్ అనుకుంటారు మిస్ అయ్యే అవకాశం ఉంది ఇది అనుకుంటారా ఇది అనుకుంటారు చూడండి ఏది ఇప్పుడు నేను చేసిన తర్వాత కూడా మీకు మిస్టేక్ ఏ విధంగా రైజ్ చేస్తారో దీని గురించి చెప్తాను టి ఎంత 20 20 ప్లస్ 20 ప్లస్ 24 బై 2 ప్లస్ 2 బై 2 ప్లస్ 2 20 ప్లస్ 24 44 44 బై 2 44 బై 2 అంటే 22 2 ప్లస్ 2 24 24 సో దీని ఆన్సర్ వచ్చేసి 24 ఇక్కడ ఉంది నెక్స్ట్ ఓ 15 ఓ 15 ఎస్ 19 బై 2 ప్లస్ 2 సో ఎంత అవుతుంది మనకి ఇది మనకి 15 అంటే 14 34 34 బై 2 ప్లస్ 2 అంటే 17 34 బై 2 అంటే 17 ప్లస్ 2 19 సో దీని ద్వారా వచ్చి మనకి ఇది 19 ఇప్పుడు చూడండి ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది సార్ ఇది కేఎం ఉంది కదా కేఎం ముందు వేసుకుంటాము ఓకేనా తర్వాత ఇది చూద్దాము అంటే ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ ఈ రెండులో నుంచి ఆన్సర్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ ఎలా ఆన్సర్ ఇవ్వాలి ఇది ఈ వీడియో మీరు మొత్తం చివరి వరకు చూస్తే అసలు మిస్సింగ్ క్యారెక్టర్ లో మనం మిస్ చేసే లాజిక్ ఏంటి ఈ మిస్సింగ్ క్యారెక్టర్ లో మనం మిస్ అయ్యే లాజిక్ ఏంటో అన్నది ఇలాంటి ప్రాబ్లమ్స్ ద్వారా బయటపడుతుంది ఓకేనా నార్మల్ ప్రాబ్లమ్స్ వేరు కొన్ని ప్రాబ్లమ్ చేసేటప్పుడు దాంట్లో ఉండే లాజిక్ అసలైన లాజిక్ ఆన్సర్ ఇస్ డెడ్ ఈజీ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు చాలా మంది పెట్టే ఆన్సర్ ఇదే చాలా మంది ఇదే ఆన్సర్ పెడతారు బట్ ఇది రాంగ్ అయిపోతుంది చూడండి ఎలా చేస్తా పి ఎంత 16 పి 16
16 b 22. So my equation is 38 by 2, plus 2. So 19, 38 by 2, 19 plus 2, 21. ये 21 वाला कितना होना ली? कितना होना ली? कितना होना ली? 21. मेरे फर्स्ट चेस आने को नहीं. इधर आता हूँ उधर. 21 होना होना ली. अंडे कितना वाला ना की? 21. K ता 11, K 11 plus M 13 by 2 plus 2 अंजेप का नहीं. By 2 plus 2. So 24 by 2, 12 plus 2, 14. ఇక్కడ 14 అంటే దీని ఆన్సర్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. 14 అనేది ఇక్కడ ఉండాలి. ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత 14. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 21 14. చెక్ చేసుకోండి. ఫస్ట్ లో ఏమైనా మిస్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. అర్థమైందండి? 14 21 అంటే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బాగా చెక్ చేసుకోండి. చూడండి ఒకసారి ఒకటి గంటల చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం చేసాము ఆ ప్రాబ్లమ్ ని. మీరు కింద కామెంట్, మీకు ఈ వీడియోస్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే నెక్స్ట్. ఓకే ఇది 15. ఇక్కడ చూడండి 15 into 2 30 plus 1 31. Okay, this 31. Next 31 into 2 plus 1 31 into 2 62 plus 1 63. Sorry, 63. Next 63 into 2 plus 1 126 plus 1 127. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నాము 127 into 2 plus 1 4 2 7 4 plus 1 5. ఏ ఆప్షన్ కి 5 ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. ఏ ఆప్షన్ కి మనకు 5 ఉంది, ఈ ఆప్షన్ కి యూనిట్ ప్లేస్ లో 5 ఉంది. ఇలాంటి టెక్నిక్స్ వాడుకుంటే కూడా మనం తొందరగా స్పీడ్ గా చేయవచ్చు. సో దిస్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. సో 127 into 2 254 254 plus 1 255. ఓకే నెక్స్ట్. ఇది చాలా ఈజీ అనిపిస్తుంది కదా. అంటే క్లాక్ వైస్, యాంటీ క్లాక్ క్లాక్ వైస్ లొకేషన్ లో ఉంది. 2 క్యూబ్, దిస్ వన్ ఇస్ 2 క్యూబ్, దిస్ వన్ ఇస్ 3 క్యూబ్, దిస్ వన్ ఇస్ 4 క్యూబ్, దిస్ వన్ ఇస్ 5 క్యూబ్, దిస్ వన్ ఇస్ 6 క్యూబ్, దిస్ వన్ ఇస్ 7 క్యూబ్. 7 క్యూబ్ ఇస్ 343. స్క్వేర్స్ క్యూబ్స్ నేను స్టార్టింగ్ లో చెప్పాను. స్క్వేర్స్ క్యూబ్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. పట్ 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 చేసేయాలి. స్క్వేర్స్ మీకు టేబుల్ రావాలి. n n² n² + n n² + 1 n² - n n² - 1 n³ n³ + 1 n³ - n n³ - n. ఇలా ఒక 13 వాల్యూ సంబంధించిన ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్ ఉంటే స్క్వేర్స్ అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సిరీస్ కి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. మిస్సింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇది ట్రై చేయండి. దీంట్లో ఇక్కడ క్లాక్ వైజ్ అన్నాం. ఇక్కడ కూడా క్లాక్ వైజ్ 2 3 4 5. ఇక్కడ ఒక పార్ట్ గా ఇచ్చారు క్లాక్ వైజ్ లో. హాఫ్ క్లాక్ వైజ్ ఇలా ఇచ్చారు. తర్వాత ప్లస్ 2 ఇంక్రీజ్ అయింది. ఓకే ఇక్కడ ఒక ప్లస్ 2 ఇంక్రీజ్ అనుకోండి, ఎంత అవుతుంది? 11. సో ఏ ఆప్షన్ 11 ఉంది? సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి వచ్చేసి మనకి 343. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీంట్లో నెక్స్ట్ ఇక్కడ కూడా క్లాక్ వైజ్ గానే ఉంది. సో మనకి ఇక్కడ చూడండి, చూడాలి అర్థమైపోతుంది. 5 5² 8 8² ఆపోజిట్ లో 8 8² 5 5² 2 2² 1 1² ఎంత? 1² ఎంత ఉంది? 1. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా వాళ్ళ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో వాళ్ళ కూడా ఈ వీడియోస్ ని చెప్పండి, వీడియోస్ గురించి. ఓకే ఈ క్లాసెస్ మొత్తం కూడా మేము ఐఫై కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ఐఫై కోచింగ్ సెంటర్
మీరు ప్లే స్టోర్ నుంచి ప్లే స్టోర్ నుండి ఐఫై కోచింగ్ సెంటర్ అనే మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు దాంట్లో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ దాదాపుగా ఒక 150 వరకు బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరిగింది. 150 వరకు ఈ 150 బిట్స్ కి మీరు మళ్ళీ ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి బిట్స్ ఒకసారి విన్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాస్తే మీకు లాజిక్ ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యింది అనేది కూడా మీరు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మీరు హైఫై కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇక్కడ క్యాపిటల్ సి, ఇక్కడ క్యాపిటల్ సి ఉండే విధంగా చూసుకోండి. ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక ఐఓఎస్ మొబైల్ అనుకోండి, ఐఓఎస్ మొబైల్ వాళ్ళు మై ఇన్స్టిట్యూట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మై ఇన్స్టిట్యూట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా అడుగుతుంది EWKFB అనే ఈ ఆర్గనైజేషన్ కోడ్ ని మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఐఫై కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ అనేది ఐఓఎస్ వాళ్ళకు ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. మీకు చాలా లెస్ చాలా తక్కువ ప్రైస్ కి ఈ కాంటెంట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకవేళ మా ఈ యూట్యూబ్ క్లాసెస్ మీకు కంటిన్యూ వినాలి అనుకుంటే మరొక వీడియో కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయొచ్చు.